లక్షలకు ఉచిత ప్రయాణము అనే స్కీమ్ తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. మాకు ఆటో డ్రైవర్ల బతుకు రోడ్డున పడ్డది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మీరు చేసుకోరి మాకు అభ్యంతరం లేదు. మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి మేము కోరుకునేది ఏమంటే మా గురించి కూడా ఆలోచించండి. మేము కూడా ఓట్లు వేసినాం, మేము కూడా ఎమ్మెల్యే సార్కు భూమిధరెడ్డి సార్కు కూడా మద్దతు ఇచ్చినాం. మేము కూడా మేమేం కోరుకునేది ఏంటంటే మాకు నెలకు ఒక 15,000 12,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కొత్త ఆటోలు తెచ్చుకున్నాము, ఈఎంఐలు కట్టుకోకుండా మేము నష్టపోతున్నాము. ఆల్రెడీ కామారెడ్డి జిల్లాలో ఒక ఆటో డ్రైవరు ఆత్మహత్యాయత్నం చేసిండు. అందువలన నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం చేసుకోండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత మాకు ఎలాంటిది ఏం లేదు. మేము డ్రైవర్లం కాబట్టి మేము రోడ్డు మీద పడ్డాం కాబట్టి మా గురించి ఏమన్నా మీరు గుర్తించాలి. మేము సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము, రేవంత్ రెడ్డి గారిని, అలాగే రేకులపల్లి భూపతిరెడ్డి మా రూరల్ ఎమ్మెల్యే కాన్స్టెన్సీ మీరు కూడా సార్ ఏమన్నా మా ఆటోల గురించి త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మీరు మేము ఆటోలు నడుపుతున్నాయి కానీ మా పుట్టాకి వెళ్తారు సార్. మేము ఈ రోజున మరి మార్కెట్కి వెళ్తే 200-300 రూపాయలు అవుతున్నాయి. మరి ఇంకా ఇతర నిత్యావసర సరుకులు కూడా ఇంకా బాగా రేట్లు పెరిగినాయి కాబట్టి 500 నుంచి 1,000 రూపాయలు అవుతున్నాయి సార్. ఒక వన్ మంత్ కంటే దాదాపు 5,000-6,000 రూపాయలు అవుతున్నాయి సార్. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించి దయచేసి సార్, ఎమ్మెల్యే గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఉచిత ప్రయాణం గురించి మాకు అటువంటిది ఏం లేదు. మాకైతే ఇక్కడ నుంచి మీరు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. సీఎం గారు మా బాధలు అర్థం చేసుకోండి. మా రోడ్డు మీద పడ్డే బతుకులు ఒక్కొక్కరు కొత్త ఆటోలు తెచ్చుకున్న వాళ్ళున్నాం సార్. మా బతుకులు అయితే రోడ్డు మీద పడ్డాయి. అలా కాకుండా మాకు ఏమైనా సంతోషంగా మీరు చేస్తారని చేస్తే కంపల్సరీ నేను కోరుకుంటున్నాను సార్. నెలకు 15,000 లేకపోతే 20,000 రూపాయలు ప్రకటించాలని కోరుకుంటున్నాం సార్. ఎలాంటి జాబులు లేవు, మేము ఉద్యోగాలు ఆల్రెడీ చదువుకున్నాం సార్, డిగ్రీ దాకా చదువుకున్నాము. దాంట్లో జాబులు రాగానే మేము ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుతున్నాం సార్. ఆయన పల్లెటూరుల నుంచి బతుకుతున్నాం సార్. వాళ్ళు వెహికల్ నుంచి మోటార్ వెహికల్ మీద ఇద్దరు ముగ్గురిని లేడీస్ని తీసుకొచ్చి ఇక్కడ సెంట్రల్లో ఇస పెడుతున్నారు సార్. మాది ఇందోల్వాయి మండలంలో మేము ఆటో డ్రైవర్లం కార్మికులం అందరం మాట్లాడగలుగుతున్నాం సార్. నిజామాబాద్ జిల్లాలో ఇందోల్వాయి మండలంలో ఈ యొక్క మీకు మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అన్న, మీరసాబు భూపతిరెడ్డి సారు, నిజామాబాద్ జిల్లా ఇందోల్వాయి మండలం గామ గామకు ఊరూరు అందరం వచ్చిన ఆటో డ్రైవర్. ఏంటంటే ఇప్పుడు మా బతుకు ఎట్టయిందంటే రోడ్డు మీద బతుకు అయింది. ఉచితం బస్సు చేయబట్టి మాకు డైలీ 800 నుంచి 1,000 రూపాయల దాకా ఇందరవై నిజామా దాకా నడిపిస్తాం మేము. ఇప్పుడు నడిపిద్దామంటే మా భార్య పిల్లలు ఇప్పుడు ఎట్టా బతకారా? మా భూమి లేదు, ఏం లేదు, మా ఆటో మీద బతుకు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్స్ కట్టలేక మా భార్య మీద కుస్తే మంటలు కాకి అమ్ముకుని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న, మాకు నెలకు ఈఎంఐ ద్వారా ఒక 10,000 12,000 నెలకు మాకు ఇయ్యాల జీవన ఉచి కింద ఇస్తే మాకు జర మంచిగా అనిపిస్తుంది ఆటో డ్రైవర్లకు. అన్న రేవంత్ అన్న, మీకు జై కొడుతున్నాం మేము, ఇది ఒక పుణ్యం చేయు. మాకేంటంటే ఇంతకుముందు బస్సులు ఉచితం లేకముందు మాకు 12,000 13,000 15,000 దాకా వస్తుంది నెలకు. ఇప్పుడు వస్తలేదన్న, మా బతుకు జీవితం ఖరాబ్ ఉన్నాయి. మా భార్య పేరు బిడ్డ బతుకరన్న రేవంత్ అన్న, భూపేర్ సారు మీరు పోయి ఈ నిర్ణయం తీసుకొని పోయి వేయంటారు అన్నకు చెప్పి మాకు నిర్ణయం చేసి చేయండి. నిజామాబాద్ జిల్లా మరి ఒక మా ఆటో కార్యక్రమం అందరికీ మరి ఇట్లా జరిగింది విషయం జరిగింది ఏంటంటే మాకు బస్సు ప్రాబ్లం అయ్యి బస్సులతోని ఉచిత ప్రయాణం పెట్టి మా పొట్ట మీద కొట్టిండు. మరి ఒక నెలకు 6 నుంచి 8 వేల కిస్తీ కట్టాలి మేము. మళ్ళీ సంవత్సరానికి ఒక 12,000 ఇన్సూరెన్స్ కట్టాలి మేము. మాకు ఏం లేదు, కొన్ని నెలకు 12,000 15,000 రూపాయలు జీవన మాకు అభివృద్ధి చేయాలి అటువలకు. ఎందుకంటే మాకు పొట్ట మీద కొట్టినట్లు రేవంతే కానీ ప్రభుత్వమే కానీ ఎక్కడ ఏ ప్రభుత్వమైనా మాకు ఆ మాత్రం చేయాలని మేము కోరుతున్నాము. ఈ యొక్క ఆడో యూనియన్ మొత్తం టోటల్గా ఇందులో మండలం మొత్తం టోటల్ వచ్చినాము. ఇవాళ మాకు జీవన 15,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇంకా మాకు తెలిసిన ఏమైనా ఉంటే మరి ఒక పెద్దలు మాట్లాడుతుంది. మేము ఇందల్వాయి మండల్ ఆటో డ్రైవర్లను మాట్లాడుతాం, అన్ని విలేజ్ నుంచి వచ్చినాము. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మా ఆటో డ్రైవర్లకు ఆటోలు నడకుండా అయిపోయినాయి. అయితే మాకు ఇప్పుడు ఆటోల మీదనే ఆధారపడటం కనుక మాకు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టుట్లో మా ఆటోలో లెక్కలేరు. అయితే మాకు ఏమాత్రం పడతలు పడతలేదు. అయితే రోజుకు ఒక 1,000 రూపాయలు సంపాదించడం ఇప్పుడు 200 సుగా అవుతలేదు. అయితే కొత్త ఆటోలు తీసుకున్నాం, ఫైనాన్స్లో తీసుకున్నాము. కిస్తులు కట్టుడు ఉంటుంది, నెలకు 5,000-6,000 కిస్తీ కట్టుడు ఉంటుంది, ఈఎంఐ కట్టుడు ఉంటుంది. అయితే మాకు ఏదినికి వెళ్తలేదు, ఇంట్లో ఖర్చులకు వెళ్తలేవు, మళ్ళీ కిస్తీలు కట్టడానికి వెళ్తలేదు. అయితే దీని గురించి ఆలోచించి ఈ రకంగా కాకపోయినా కానీ ఏదైనా బస్ టికెట్ తగ్గించినా అయిపోతుండే. మాకు ఇప్పుడు
ప్రైవేట్ ఉట్లా మా ఆటోలు అలా ఎవరు ఎక్కలేరు అయితే మాకు ఇప్పుడు మేము సొంతంగా ఏం గవర్నమెంట్ జాబులు ఇవ్వమంటలేము ఏమి ఇవ్వమంటలేము మా పని మేము చేసుకోగా ఇప్పుడు మా పుట్టలు కొట్టినట్టు గవర్నమెంట్ ఏ ప్రభుత్వమైనా కానీ ఆలోచించి చేయాలి ఇప్పుడు ఒక్కోళ్ళని బతికించేందుకు ఇంకోళ్ళ పుట్ట కొట్టినట్టు చేసిరు మాకు ఆటో డ్రైవర్లకు అందరికీ ఇబ్బంది ఉన్నది ఇప్పుడు మా ఫ్యామిలీలు ఇప్పుడు రోడ్డున పడ్డట్టు అయిపోయింది దీని గురించి ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం అన్న దొంగతనాలు ఇట్లా చేసుకున్నట్టు అవుతుంది బతుకు తెరువు లేకపోతే అదే పరిస్థితికి వస్తుంది మళ్ళీ కలుపు బాటలు పట్టుడికి అవుతుంది కొద్దిగా ఆలోచించి మా గురించి ఆలోచించి ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి ప్రభుత్వము ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్న లేకపోతే మాకు ఆకలి చావులు అవుతుంది ఇబ్బందులు అవుతాయి డిస్టిక్ ఇందవై మండలం ఇక్కడ శ్రీరామ్ ఆటో యూనియన్ ఇందవై మండలం సంబంధించిన ఆటో డ్రైవర్లము మా ఆవేదన ఏం లేదన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉచిత బస్సులు పెట్టి మా ఆటో డ్రైవర్ల పుట్ట కొట్టినట్టు చేసింది ఎందుకంటే మాకు డైలీ ఒక 500 నుంచి 600 సంపాదించుకుంటున్నాము ఇవాళ కనీసం 200 నుంచి 300 కూడా వస్తలేదు ఎందుకంటే మా ఆటో డ్రైవర్లు మామూలుగా అందరం ఆటో మీద ఆధారపడి బతికేటోళ్ళం ఉన్నాము దీంట్లో ఏమైందంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఫ్రీ బస్సులు పెట్టి మా పుట్టన పుట్టినట్టు అయిపోయింది దీనికి ఏదైనా గవర్నమెంటు నిర్ణయం తీసుకొని మా ఆటో డ్రైవర్లకు జీవాభివృద్ధి కానీ నెలకు ఏమైనా వేతనం చేసి మా పుట్ట గడవాలని మేము కోరుకుంటున్నాము ఇవాళ ఇందలో మండలం నుంచి ఆటో డ్రైవర్లకు ఒక సమావేశమై మేము ర్యాలీగా మాట్లాడుకున్నాము రెండో విషయం ఏమైనా మాకు మామూలుగా ఈ బస్సు ప్రైవేట్ నుంచి మొత్తం పుట్ట కొట్టినట్టు అయిపోయింది మాకు ఏం చేద్దామన్నా బాధలో మునిగిపోయి ఉన్నాము ఈ 10-15 రోజుల నుంచి మొత్తం ఆటో నడక తల్లడిల్లిపోతున్నామన్నా మేము మినిమం లాస్ట్ ఒక కనీసం ఒక అంగడి కూరగాయలు కొంటే 200-300 రాకుండా అయిపోయింది ఇంతకుముందు ఏదో యథావిధిగా బతికినాం కానీ ఈ 10-15 రోజుల నుంచి మొత్తం మేము బతుకు కష్టమైపోతుంది జీవన ఉపాధి లేకుండా అయిపోతుంది అందుకబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నడుతున్నాయి ఇక్కడ నుంచి పడితే రాష్ట్రం దాకా నడుతున్నాయి మాది ఒకటే డ్రైవర్ల విన్నపం ఏంటంటే మాకు ఒక డ్రైవర్ని గుర్తించి ఆటో డ్రైవర్లు వీళ్ళు కార్మికులు వీళ్ళు ఒక ప్రజాసేవకులు అని గుర్తించి మాకు ఒక నెలకు వేతనంగా పెన్షన్ టైపు ఆటో డ్రైవర్ల జీవనభృద్ధి కోసం మాకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ని మనము ఆటో డ్రైవర్ల తరఫున ఇందాల మండల తరఫున కోరుకుంటున్నామన్నా.